శ్రోతులందరికీ నమస్కారం. ఇప్పుడు వినబోయే కథ పేరు అర్ధ వ్యర్థ పదార్థం. రచించిన వారు డాక్టర్ విజయ భక్ష గారు. కథ విందాము. మా అమ్మని తీసుకురావాలి అనుకుంటున్నాను, అయితే ఆవిడకి ఓపిక లేదు. నీకు ఏ విధమైన సాయమూ చేయలేదు. నీకు పాపం పని ఎక్కువవుతుందేమోనని భయంగా ఉంది. శేఖర్ భార్య వైపు జాలిగా చూస్తూ అన్నాడు, నాకు మీ అమ్మగారు రావటం వల్ల పని ఎక్కువవుతుందనేది ఎట్లా ఉన్నా ఆవిడ పాపం ఈ అపార్ట్మెంట్లలో ఇరుకు పురుకు చోట్ల ఎట్లా సర్దుకోగలరా అని ఆలోచిస్తున్నాను. పైగా ఆవిడకు దగ్గు ఆయాసము, మనకా చిన్నపిల్లలు, ఆవిడకి మనకి కూడా ఇబ్బందే. కర్ర విరక్కుండా పాము చావకుండా తెలివిగా మాట్లాడింది సుగుణ. అయినా మన వైపు నుండి పట్టించుకోలేదు అనే నెపం మన మీద ఉండకూడదు కదా. రేపొకసారి మా ఊరెళ్ళి ఆవిడ అభిప్రాయం ఏమిటో తెలుసుకుని వస్తాను. అదే మంచిది అంది సుగుణ. అట్లా అన్నదే కానీ లోపల భయం పట్టుకుంది. ఆ ముసలావిడతో మర్నాడు భర్త దిగుతాడేమోనని. ఆమె తనకు అత్తగారే, అయితే ఆమెకు సేవ చేస్తూ కూర్చోవాలని లేదే. పోని ఆమెకు అంతగా పడి పడి సేవ చేస్తే వచ్చే లాభం ఏమైనా ఉందా అంటే అదీ లేదు. మెళ్ళో తెల్లపూస నల్లపూస కూడా లేవు. కోడలు ఇంత కష్టపడి సేవలు చేసిందని ఇచ్చేందుకు. పైగా ఆమె తన పని తాను చేసుకోలేక మంచాన పడిపోతే కుడి చెయ్యి ఎడమ చెయ్యి అని చూసుకోకుండా అన్నీ చెయ్యాలి. చి, ఆ ఊహే చిరాకుగా ఉంది. ఇట్లా ఆలోచించటం మొదలెట్టాక సుగుణకు కంటి మీద కునుకులేదు. తానేదో మొహమాట పడింది కానీ భర్తతో చెప్పి ఉండవలసింది. ఆవిడ్ని తీసుకురావటం ఇష్టం లేదని, తనని గురించి అతను ఏమనుకుంటాడోనని మొహమాట పడింది. శేఖర్ ఉదయమే తమ ఊరికి ప్రయాణమయ్యాడు. అతను అటు వెళ్ళి వెళ్ళగానే సుగుణ స్నానం కానిచ్చి దేవుడి ముందు కూర్చుంది. పరమ భక్తి ప్రపత్తులతో పూజ చేసింది. స్వామి, మా అత్తగారికి ఇక్కడికొచ్చే బుద్ధి మాత్రం పుట్టించకు. నువ్వు నా కోరిక తీరిస్తే వరుసగా 4 గురువారాలు ఉపవాసముంటాను అని మొక్కింది. అయినా మనసులో గుబులుగా దిగులుగా ఉంది. ఆవిడ వస్తే ఆమె పడక ఎక్కడ ఏర్పాటు చేయాలి? ఉన్న 2 బెడ్రూమ్స్, తామొకటి పిల్లలొకటి పడుకుంటున్నారు. హాల్లో మంచం వేస్తే వచ్చే పోయేవారు ఫ్రెండ్సు అంత అందంగా ఉండదు చూడ్డానికి. పోని వేరే ఇల్లొకటి తీసుకుంటే ఈవిడ వల్ల వచ్చే లాభం ఏమీ లేకపోయినా ఇదొక అదనపు ఖర్చా? ఎంత చేస్తే చూస్తే ఆవిడ దగ్గర ఇచ్చేందుకు ఏముంది? ఉన్న ఆ ఒక్క ఇల్లు ఎటూ తన భర్తకే వస్తుంది. తమకి ఆవిడ్ని తెచ్చుకున్నందువల్ల అనవసరపు హైరాణ తప్ప ఒరిగేదేముంది. ఇట్లా సాగాయి సుగుణ ఆలోచనలు. పొద్దుటే బస్సెక్కిన శేఖర్ 10 గంటలవుతూ ఉండగా అమ్మ ముందు ఉన్నాడు. కొడుకుని చూసిన ఆమె కళ్లల్లో మెరుపు. ఏం బాబు, ముందుగా ఓ కార్డు ముక్క రాయలేకపోయినావా వస్తున్నానని? పోని కరణం బాబాయ్ ఇంటికి ఫోన్ చేసి చెప్తే వాళ్ళు కబురు అందించేవారు కదా. ఇంట్లో మజ్జిగ నీళ్లున్నాయి, ముందు వస్తున్నానని తెలిస్తే గడ్డ పెరుగు తోడుబెడుతును కదా, నీకిష్టం కదా అని అంటూనే కొడుకుకు గ్లాస్తో మంచినీళ్ళు తెచ్చిచ్చింది. అమ్మాయి పిల్లలు బాగున్నారా, పిల్లలు బాగా చదువుకుంటున్నారా అంటూ కుశల ప్రశ్నలు వేస్తూనే గబగబా కాఫీ కలిపి కొడుకు అందించింది. బాబు 1 నిమిషం, ఇప్పుడే వస్తాను అంటూ పక్కింట్లో నుంచి ఏదో చిన్న గిన్నెతో తెచ్చింది. ఏంటమ్మా, ఏమిటి తెచ్చావు? శేఖర్ కొంచెం విసుక్కుంటున్నట్లు అడిగాడు. ఏమీ లేదు, నీకు ఆ మజ్జిగ నీళ్లతో అన్నం ఎట్లా పెడతాన్రా? రాఘవమ్మ పినినడిగి కుండలో తోడుబెట్టిన పెరుగు తెచ్చాను. ఒక్కసారిగా శేఖర్ మనస్సు ఎందుకో కలవరపాటుకు గురయ్యింది. పట్నం నుంచి ఏం తెచ్చావని కానీ, కోడలు ఏం పంపిందని కానీ అమ్మ పట్టించుకోదే. ఎంతకీ తనకేది ఇష్టమో అదే చెయ్యాలి అని తాపత్రయపడుతుందేమిటి? అయినా తానేమిటి, ఉత్తి చేతులూపుకుంటూ వచ్చాడేమి. అమ్మకు ఇష్టమైనది ఒక్కటి తేలేదు. ఎందుకో తల్లి ముఖం కేసి చూడాలంటే సిగ్గనిపించింది. బాబు, నీ ఉద్యోగం అది కష్టం లేకుండానే సాగుతుందా? బండి మీద జాగ్రత్తగా వెళ్ళి వస్తున్నావుగా. కత్తిపీట ముందేసుకుని వంకాయలు 4 పక్షాలుగా తరుగుతూ అడిగింది సీతమ్మ. అంతా బాగానే ఉంది. అసలు నేనిప్పుడు వచ్చింది నిన్ను నాతో తీసుకువెళ్ళటానికని. అప్పుడేమో నాన్న పోయిన తర్వాత సంవత్సరికాలు అయ్యే వరకు రాను అన్నావు. ఇప్పుడు అవన్నీ అయిపోయాయి కదా, రావటానికి నీకు అభ్యంతరం ఏమిటి? ఎందుకురా, నేను ఇప్పటి నుండే మీకు భారం. కాలు చెయ్యి ఆడుతున్నాయి కదా, ఇక్కడ ఏదో ఇంత వండుకుని పడుంటే తెల్లారిపోతుంది. ఆ పట్నంలో నా బరువు మీకెందుకు? అది కాదమ్మా,
నిన్నిట్లా ఒంటరిగా వదిలేశామని నలుగురు అనుకోరా? నువ్వు మాతో ఉంటే బాగుంటుంది. నలుగురు సంగతి వదిలే, ఇది వరలో నాన్న ఉండగా వచ్చాం కదా. నెల రోజులుందామని వచ్చి ఆ వాతావరణంలో 10 రోజుల కంటే ఉండలేక తిరిగొచ్చాం కదా అంది సీతమ్మ. కానీ నర్మగర్భంగా పలికిన ఆ వాతావరణం అనే పదం గృహ వాతావరణమా పట్న వాతావరణమా అని శేఖర్కి అనుమానం వచ్చింది. అప్పుడు తన తల్లిదండ్రులు వచ్చినందుకు పని ఎక్కువయ్యిందని సుగుణ సణుక్కోవటం తనకు తెలుసు. ఆ తర్వాతనే, తమ ఇంటికొచ్చి వెళ్ళిన తర్వాతనే తండ్రి చాలా గంభీరంగా ఉన్నాడని తనకు తెలుసు. తల్లి ఇంకా ఎటు చెప్పకుండానే, అయితే ఇంతకీ నువ్వు అక్కడికి రానంటావు అన్నాడు. నిజానికి అది అతని మనసులో ఉన్న భావం. అది ఎంత తొందరగా బయట పెట్టాలా అని అతని మనసు తహతహలాడిపోతోంది. అందుకే తాను వచ్చాడు, అడిగాడు అనే తన కర్తవ్యాన్ని తొందరగా ముగించుకున్నాడు. అదే మంచిదనుకుంటాను, చాలా క్లుప్తంగా సమాధానమిచ్చింది సీతమ్మ. ఆ క్లుప్తత వెనక ఆమె మనసు నిండా విస్తారమైన అనుభవాలు ఉన్నాయి. అవి కొడుకుతో చెప్పాలని ఆ తల్లికి లేదు. ఎన్నోసార్లు కోడలు వాళ్ల మీద వీళ్ల మీద పెట్టి ఎంత ముసలివారైనా కామక్షమ్మ గారు, ఈశ్వరరావు గారు తమ పల్లెటూరిని, సొంత ఇంటిని వదిలిపెట్టి పిల్లల దగ్గరకు రాలేదు. మా చిన్నమ్మమ్మ కూడా అంతే. ఒక్కటే ఆ ఇంట్లో తన పాటలేవో పడుతుంది. 3 కొడుకులు కోడళ్ళు ఉన్నా ఎవరింటికి వెళ్ళదు. ఇవన్నీ రాబోయే కాలంలో తాను ఎట్లా ఉండాలో ఇచ్చే తర్ఫీదులని సీతమ్మకు తెలియకపోలేదు. ఇప్పుడు అవన్నీ తాను కొడుకు చెప్పి అతని నుండి అదనంగా పొందగలిగే సానుభూతి ఏమీ లేదు. అతనికి తన రాక కొన్ని ఇబ్బందులు కలిగించవచ్చు. భార్యతో అనవసరపు మనస్పర్తలు రావచ్చు. తాను ఒంటరిగా ఉన్నా వచ్చే నష్టమంటూ ఏమీ లేదు. భర్త పోవటమే పెద్ద కష్టం. అయితే అప్పుడప్పుడు అనిపించేది, ఒక్క కొడుకు కాకుండా మరో ఒకరో ఇద్దరో ఉంటేను అని. అయినా వారు మాత్రం ఇట్లాగే ఉండరని నమ్మకం ఏమిటి? ఏమైనా కోడలు తనకు ముందుగానే మార్గనిర్దేశం చేసింది. ఎంత వద్దనుకున్నా శేఖర్ తనను తాను సమాధానపరుచుకోలేకపోతున్నాడు. అమ్మ ఆదరణలో, మాటల్లో, ఆచరణలో పూర్వం ఎట్లా ఉందో అట్లాగే ఉంది. తనకిష్టమైన గుత్తి వంకాయ, మామిడికాయ పప్పు, ఊరమిరపకాయలు, గోంగూర పచ్చడి, గట్టి పెరుగు అన్నీ తనతో మాట్లాడుతూనే ఎంత వేగంగా చేసింది. అసలు ఆమెకు ఇంత ఓపిక ఎక్కడిది? ఎక్కడిదేమిటి? అదేనేమో తల్లి ప్రేమంటే. అయ్యుండొచ్చు. సాయంకాలం బయలుదేరుతూ అన్నాడు శేఖర్, ఏమోనమ్మా, నువ్విట్లా ఒంటరిగా ఉండటం నాకు నచ్చలేదు. అయినా నీ ఇష్టాన్ని కాదనలేకపోతున్నాను అన్నాడు. జవాబుగా సీతమ్మ నవ్వింది. ఇదిగో ఈ సంచిలో పచ్చి వేరుశెనక్కాయలు ఉన్నాయి. సుగుణకు ఉడకబెట్టిన కాయలు బాగా ఇష్టమని ఇస్తున్నాను, కాదనక పట్టుకెళ్ళు. రేపు బాగా ఉప్పు వేసి కుక్కర్లో పెట్టుకోమను, బాగుంటాయి అంటూ కొడుకు చేతికి సంచి ఇచ్చింది. శేఖర్ అందుకుంటూ తల్లివైపు చూశాడు. చిక్కిపోయింది. కానీ ముఖంలో ఏదో ఊహ కందని తేజం, చిరునవ్వు స్వచ్ఛంగా వెన్నెల్లా ఉంది. ఏదో ఆశించి నటించే నవ్వు కాదది. వస్తానమ్మా అంటూ వెళుతున్న కొడుకును అనుసరించి వీధి చివరిదాకా వచ్చింది సీతమ్మ. పిల్లల్ని ఊరికే విసుక్కోవటం, కొట్టడం చేయకండి, పసివెధవలు. కొడితే కొడతారా, తిడితే తిడతారా అంటూ ఏదేదో మాట్లాడుతూనే ఉంది. కొడుకు కనిపించినంత దూరం కనురెప్ప వెయ్యకుండా చూస్తూనే ఉంది. నెమ్మదిగా కాళ్ళేడ్చుకుంటూ వచ్చింది. ఇంట్లోకి అడుగు పెడుతూనే వెక్కి వెక్కి ఏడ్చింది. ఎంత ఏడ్చినా ఓదార్చే దిక్కులేని తాను ఎంతసేపు ఏడ్చి ఏం ప్రయోజనం అని తనను తానే సంభాళించుకుంది సీతమ్మ. తనను ఇరుగు పొరుగు అంతా అడుగుతూనే ఉన్నారు, మీ అబ్బాయి కోడలు ఎంచేత రమ్మనటం లేదు అని. తానే అందరితో ఉన్న ఊరు దేంతో సమానం కాదని, అందుకే తాను వెళ్ళడం లేదని తప్పు తన మీదనే వేసుకుంది. నిజానికి తనకు మనవళ్లతో గడపాలని, వాళ్ళు చెప్పే కథలు కబుర్లు వినాలని ఎంతో ఆశగా ఉంది. కానీ తన ఉనికి నచ్చని కోడలు వద్దకు వెళ్ళి తాను ఎట్లా ఉండగలదు? తనకు 16వ ఏటనే రామారావుతో పెళ్ళయింది. తాను అత్తింటికి కాపురానికొచ్చేనాటికి అత్త, మావ, 2 ఆడపడుచులు మరిది. ఎంతమంది ఉండేవారు ఇంట్లో. ఎప్పుడూ ఇల్లు కళకళలాడుతూ ఉండేది. చిన్న చిన్న సమస్యలు, పోట్లాటలు వస్తూ ఉండేవి. చిన్నవాళ్లని పెద్దవాళ్లు క్షమిస్తూ ఉండేవారు. చిన్నవాళ్లు పెద్దవాళ్లని గౌరవిస్తూ ఉండేవారు. పిల్లలకు వచ్చే రోగం, రొష్టులు, చాకిరి అంతా పెద్దావిడ, అత్తమ్మ, ఆవిడ అత్తమ్మ చూసుకునేవాళ్లు. మధ్యతరగతి కుటుంబాల్లో ఉన్నట్లే తమకు చాలి చాలని ఆదాయంతో
జీవితం సాఫీగా కాకున్నా బాగానే గడిచింది. ఆడపడుచుల పెళ్లిళ్ళు, పురుళ్ళు, పుణ్యాలు అన్నింటికీ పెద్ద కొడలుగా తనే సాక్షి. మరిది మాత్రం పెళ్లి కాకుండానే యాక్సిడెంట్లో చనిపోయాడు. అత్తామామలు బెంగపడి మంచం పట్టారు. ఇద్దరికీ తానెంతో సేవ చేసింది, ధైర్యం చెప్పింది. ముందు మామే పోయాడు. అత్త ఇంకా ఇంకా దిగులుతో మంచం మీద నుండి లేవలేని స్థితికొచ్చింది. ఏ రోజు తాను విసుక్కోలేదు, అంత సేవ చేసింది. తన అత్త మాత్రం కళ్ళనీళ్లు పెట్టుకునేది. పిచ్చితల్లి, ఎంత సేవ చేస్తున్నావో, అసహించుకోకుండా. ఆ దేవుడు నిన్ను సల్లగా చూస్తాడు. బంగారం లాంటి కొడుకు, మేలిమిలాంటి కోడలు వస్తుంది, నీకంతా బాగా జరుగుతుంది అని దీవించింది. మరిప్పుడు తనకేమిటిలా జరిగింది? దిక్కులేని అనాథలాగా తానెందుకు ఇట్లా ఒంటరిగా పడుంది? ఏమిటో, ఎందుకో ఆ పరమాత్మకే తెలియాలి. శేఖర్ ఇంట్లోకి అడుగు పెట్టునే, సుగుణ ఎవరొచ్చారో చూడు అన్నాడు. ఒక్కసారి సుగుణ గుండెలు గుబిళ్ళు మన్నాయి. అయినా ముఖమంతా నవ్వు పులుముకుని, రండి రండి అంటూ, అత్తయ్య రాలేదా అని అడిగింది. ఆ అడగటంలో ఉన్న ఆత్రం స్పష్టంగా అర్థమవుతోంది వినేవారికి. వచ్చిందే అంటూ శేఖర్ కొంటె నవ్వు నవ్వాడు. అమ్మయ్యా, పైకి రాబోయిన శబ్దాన్ని గట్టిగా నొక్కిపట్టింది. అదే, ఆమెను తీసుకురాలేదా? మీరు భలేవారే, వద్దంటున్నా సంతోషం గుండెలను తన్ని పైకొస్తోంది. ఎంత బతిమాలినా రాను అంది. మరేం చెయ్యను, శేఖర్ భార్య మెప్పు కోసం వెయిట్ చేశాడు. ఎందుకని రానంది? మనమేం బాగా చూడటం లేదా? లేకుంటే పని ఎక్కువ చెప్తున్నామా? సుగుణ అనుమానం. ఏమో, అదే అర్థం కావటం లేదు. అర్థం కావటం లేదా? అర్థం కాకుంటేనే మంచిదిలేండి. ఎందుకంటే అదొక వ్యర్థ పదార్థం కనుక అని మనసులోనే అనుకుంది సుగుణ. మరో నెల రోజులకి అనుకోని విచిత్రం ఒకటి జరిగింది. సుగుణ తల్లి శేషమ్మ విపరీతంగా జబ్బుపడింది. ఉన్న ఒక్క కొడుకు ఉద్యోగరీత్యా బొంబాయిలో ఉన్నాడు. ఆడపిల్ల సుగుణ దగ్గర్లోనే ఉంది కాబట్టి తల్లికి ఆసరాగా ఉండేందుకు పుట్టింటికి వెళ్ళింది. సుగుణ వెళ్ళిన దగ్గర నుండి శేఖర్కి పిల్లలకు భోజనాలు అవసరాలు తీరటం కష్టమయ్యింది. అందుకనే శేఖర్ తన అత్తగారిని తీసుకుని వెంటనే వచ్చేయమని సుగుణకు ఫోన్ చేశాడు. మర్నాడే సుగుణ తల్లితో దిగింది. అమ్మమ్మ రాక పిల్లలకి ఎక్కడ లేని సంతోషాన్ని కలిగించింది. ఆవిడ్ని కాలు కింద పెట్టనీయకుండా సుగుణ సేవలు చేసింది. విశ్రాంతి తీసుకోవాలి అంటూ ఒక్క పని చెయ్యనివ్వలేదు. పిల్లలు కూడా నెమ్మదిగా అమ్మమ్మకు దగ్గరయ్యారు. అప్పుడప్పుడు పిల్లల్ని తల్లికి అప్పచెప్పి సుగుణ షాపింగ్లని, భర్తతో కలిసి సినిమాలకని వెళ్ళేది. తల్లి రాక చాలా హాయిగా ఉంది. అందుకే ఆమె తల్లి ఆరోగ్యం బాగయ్యి వెళతానన్నా వెళ్ళనివ్వలేదు. శేఖర్కి కూడా అత్తగారి రాక భారమనిపించలేదు. ఆవిడ భర్త తాలూకు పెన్షన్ వస్తుంది నెల నెల. ఆమె ఆ డబ్బంతా సుగుణకే ఇచ్చేది. కొడుకు పంపే డబ్బు కూడా సుగుణకే ఇచ్చేది. ఎంత లేదన్నా, నెలకు ఓ 5,000 ముట్టేది. మహా ఆవిడకి ఓ 2,000 ఖర్చైనా బోలెడంత మిగులుతుంది. అమ్మను ఇక్కడే ఉంచుకుందామండి. ఆ రోజు రాత్రి సుగుణ చాలా గోముగా అడిగింది శేఖర్ గడ్డం పట్టుకుని బుజ్జగిస్తూ. నీ ఇష్టం, అయినా ఆవిడ ఉండటానికి ఇష్టపడ్డారా? ఆమెకైతే లేదు, కానీ మనవాళ్ళు వెళ్తానని అనగానే ఏడుపులు అంకించుకున్నారు. అక్కడ ఒక్కదానివే ఏముంటావు, ఇక్కడే ఉండిపో అని నేను అన్నాను. అయినా అల్లుడిల్లు కదా అని మొహమాట పడుతోంది. ఆమె మన వద్ద ఉచితంగా ఏమీ తినటం లేదు కదా, బోలెడంత డబ్బిస్తున్నది. అంతేకాదు మా అమ్మ ఒంటి మీద ఎంత లేదన్నా, 30 కాసుల బంగారం ఉంది. రేపు ఆవిడకి కాలు చెయ్యి ఆడకుంటే అన్నీ నేనే చెయ్యాలా? ఆవిడ అదంతా నాకు కాక మరెవరికిస్తుంది చెప్పండి. దీంతో మనకు పుణ్యము పురుషార్థము కూడా దక్కుతాయి. శేఖర్ భార్య తెలివితేటలకి ముందు చూపుకు ఆశ్చర్యపడ్డాడు. వీలైనప్పుడల్లా సుగుణ తన తల్లి తమతో ఉండటం వల్ల వచ్చే లాభాలను ఏకరువు పెడుతూ ఉండేది. తల్లి ఉండటం వల్ల తమ మధ్య ఓ పెద్ద తల ఉందన్న భావం, తమకు ఎక్కడికి వెళ్లాలన్న అడ్డులేదని, తమ ఇంటిని పిల్లల్ని చూడటమే కాక ఆర్థిక లాభాలు అన్నీ చెప్పి చెప్పి చివరకు శేఖర్కి కూడా అత్తగారు లేకుంటే గడవదు అనిపించేలా చేసింది. చూస్తూ ఉండగానే 4 ఏళ్ళు గడిచిపోయాయి. నెలకోసారి శేఖర్ సొంత కారులో పల్లెటూరు వెళ్ళి తల్లిని చూసి వస్తూ ఉండేవాడు. పైగా ఆ కారు అత్తగారు కొనిచ్చింది అని గొప్పగా చెప్పాడు. అత్తగారు తమ ఇంట్లో వచ్చి ఉండటానికి కారణం సుగుణ ఉద్యోగం చేయాలి అనుకుంటోందని, పిల్లల్ని చూడ్డానికని, నమ్మకమైన మనిషి దొరికే వరకు ఉంటుందని చెప్పాడు.
అయితే ఆ నమ్మకమైన మనిషి ఈ నాలుగేళ్లలోనూ దొరకలేదా? కాని సీతమ్మ అంత పిచ్చిది కాదు. కొడుకు కోడలు దృష్టిలో వీసమెత్తు లాభం లేని తాను ఒక వ్యర్థ పదార్థాన్నని, బంగారు పిచ్చుకలాంటి శేషమ్మ అర్ధ పదార్థమనిను. కథ సమాప్తమండి. కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆల్ అనే బెల్ బటన్ని నొక్కండి. మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో.